హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు నేను ఇంట్లో చాలా ఈజీగా చాక్లెట్ బ్రౌనీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ చాక్లెట్ బ్రౌనీ ఎలా తయారు చేయాలో అనే ప్రాసెస్ని చూసేద్దాం. చాక్లెట్ బ్రౌనీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక హాఫ్ కప్ డార్క్ చాక్లెట్, నేను డైరీ మిల్క్ తీసుకున్నానండి, హాఫ్ కప్ పౌడర్డ్ షుగర్, 4 టీ స్పూన్స్ నెయ్యి, హాఫ్ కప్ మైదా, హాఫ్ గ్లాస్ మిల్క్, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్. చాక్లెట్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో అది ఒక లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఈ బౌల్ని తీసి పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దానిలో హాఫ్ కప్ మైదా వేసుకుందామండి. హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్. త్రీ టీ స్పూన్స్ ఘీ. ఇలా అంతా వేసుకున్నాక దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం కరిగించుకున్న చాక్లెట్ సిరప్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేయాలి, ఇంకొక డైరెక్షన్లో మిక్స్ చేయకూడదండి. ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ఇలా రిబ్బన్ టైప్లో ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక మగ్ తీసుకొని దానిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా అంతా షిఫ్ట్ చేసిన తర్వాత లైట్గా ట్యాప్ చేయాలి. ఇలా ఒక పాన్ పెట్టుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మూత తీసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఆ మగ్ని దీనిపైన ప్లేస్ చేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా మన చాక్లెట్ బ్రౌనీ ఎంత ఈజీగా తయారైపోయిందో. నాకు ఇది బేక్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ పట్టిందండి. 20 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో దీన్ని బేక్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.